नमस्ते मित्रुलंदरिकी स्वागतम मंची शुभवार्त ब्रेकिंग न्यूज मित्रुलारा भारतीय जीवन विधान नेशनलिज्म जातीयवाद हिंदू जातीयवाद एवरैते इष्टपड़तारो वाळ्ळकंदरिकी अद्भुतमैन शुभवार्त इदी करोना संदर्भंगा ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి మార్పులు అంటే ఎడ్యుకేషన్స్ లో ఎడ్యుకేషన్ సంబంధించి కానీ ఆర్థిక విధానంలో సంబంధించి చాలా మార్పులు వస్తుంది. అటువంటి మార్పుల్లో భారతదేశానికి సంబంధించినటువంటి రాబోయే సంవత్సరం అంటే కమింగ్ అంటే రాబోయే సంవత్సరం విద్యా సంవత్సరంలో 30% స్ట్రెస్ అంటే 30% సిలబస్ను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకోవడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా భారతదేశానికి సంబంధం లేనటువంటి విషయాలను తీసివేయడం జరిగింది. ముఖ్యంగా సెక్యులరిజం అనేటువంటి చాప్టరు, ఫెడరలిజం, జెండర్ ఈక్వాలిటీ, తర్వాత సెక్యులర్ సొసైటీ, లోకల్ గవర్నమెంట్స్, గ్రోత్ ఇన్ లోకల్ గవర్నమెంట్, ఇటువంటి పనికి మాలిన చెత్త ఏదైతే వామపక్షవాదులు రుద్దినారో అవన్నీ ఈరోజు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి నేమ నిబంధనలు కూడా సిబిఎస్ఈ వాళ్ళు వాళ్ళ స్కూల్స్ కంతా పంపించడం జరిగింది. ఇది మంచి శుభవార్త, రాబోయే కాలానికి మొదటి అడుగు. మిత్రులారా, నా వీడియో నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి చరిత్ర పుస్తకాల చూస్తే 10వ క్లాస్లో వియత్నాం చరిత్ర, నైజీరియా చరిత్ర మనకేమైనా సంబంధం ఉందండి? ఇది వామపక్షవాదులు వియత్నాంలో హుచిమిన్ అనేటువంటి కమ్యూనిస్టు వీరుడు గురించి దాంట్లో వర్ణించుకుంటూ రాస్తారు అన్నమాట. అదేవిధంగా స్టాలిన్ గురించి ఇటువంటివి అంతా ఉంటాయి. నైజీరియా చరిత్ర ఎక్కడో ఆఫ్రికా దేశంలో భారతదేశం ఎటువంటి సంబంధం లేని దేశం గురించి రాయడము, అస్సలు కమ్యూనిస్టు సిద్ధాంతాలు పూర్తిగా మన భారత ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశం అంతా కూడా చిన్నప్పుడు ఎక్కించే ప్రయత్నం చేస్తున్న ప్రయత్నంలో ఉన్నారు. దానిని ఎదుర్కొనే దానికోసము మన జాతీయవాదులు అందరూ కూడా చేసేటువంటి ప్రయత్నానికి ఈరోజు దాదాపు 30% సిబిఎస్ఈ నుంచి 9, 10, 11 తరగతుల సిలబస్ నుంచి తొలగించినటువంటి ఇది చాలా అద్భుతమైన విషయం. 1976లో ఇందిరాగాంధీ తన యొక్క రాజ్యాన్ని అంటే తన యొక్క అధికారాన్ని స్థిరం చేసుకునేదానికోసం కమ్యూనిస్టుల యొక్క కుట్రలో భాగంగా కమ్యూనిస్టులతో కలిసి సెక్యులరిజం, సోషలిజం అనే పదాలు మన ప్రియాంబుల్లోకి ఏర్పాటు చేయడం జరిగింది, అంటే చొప్పించడం జరిగింది. అది 42వ అమెండ్మెంట్ అంటారు అన్నమాట. 42వ అమెండ్మెంట్ అంటారు సవరణ. ఆ సవరణ చేయడం జరిగింది. అంటే రాజ్యాంగాన్ని అంబేద్కర్ చెప్పడం జరిగింది. రాజ్యాంగం ఆత్మ ప్రియాంబుల్ అన్నారు. ఆ ఆత్మని ఏం చేయలేరన్నారు, కానీ దానినే మార్చివేయడం జరిగింది. సెక్యులరిజం, సోషలిస్టు అనే పదాలు చేయడం. ఈ విధంగా కమ్యూనిస్టుల యొక్క సిద్ధాంతాన్ని పూర్తిగా తీసుకొని వచ్చి భారతదేశంలోనికి భారతీయులు అంటే వాళ్ళ వాళ్ళ న్యూనతాభావంలో పడిపోయే విధంగా చేసినటువంటి సెక్యులరిజము, ఫెడరలిజము, క్యాస్టు ఇటువంటివన్నీ కూడా ప్రజలకు నూరిపోసి వాటితో డివైడ్ అండ్ పాలసీ తీసుకుని వచ్చిన సందర్భంగా దేశము అల్లకల్లోల పరిస్థితికి రావడానికి వాళ్ళ కారణమేమి. ఇప్పుడు ఏ జాతీయ ప్రభుత్వము తర్వాత ఈ ప్రస్తుత ప్రభుత్వము ఈ సెక్యులరిజము, ఫెడరలిజం అనేటువంటి పదాలు తీసి సంబంధించిన చాప్టర్లతో తొలగించడం జరిగింది. అది ఈ సంవత్సరం నేను మాత్రం చెప్పడం జరిగింది. కానీ ఇది పూర్తిగా అన్ని సంవత్సరాలకి పూర్తిగా శాశ్వతంగా అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని స్టేట్ గవర్నమెంట్లో కూడా ఇటు తొలగించాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఆ విధంగా జరుగుతుందని కోరుకుంటున్నాను. అంతేకాక ప్రియాంబల్లో నుంచి సెక్యులరిజము, సోషలిస్టు అనే పదాలు తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవి దేశానికి ఎంతో హానికరం చేస్తుంది. ఒక సాధారణంగా ఒక హిందువు ఎప్పుడు సెక్యులరిస్టే. ఒక మనకు ఒక సిద్ధాంతం ఏకం సత్ విప్ర బహుధా వదంతి అంటాం. ప్రపంచంలో ఎవరైనా కూడా పూజ విధానం ఎన్నైనా కానీ పూర్తిగా చేరుకునేది ఒకటి, ఒకే ఒకరిని ఒకరి దగ్గరికే అనేటువంటి ఏకం సత్ విప్ర బహుధా వదంతి. ఇప్పుడున్నటువంటి జాతీయవాద ప్రభుత్వము ఈ సెక్యులరిజం, ఫెడరలిజము, తర్వాత ఇతర విషయాలు పనికి మాలిన చెత్త విషయాలను తొలగించి 30% ఆఫ్ సిలబస్ తగ్గించి విద్యార్థులపైన భారాన్ని తొలగి చేయడం చాలా మంచిది. పోఖ్రియాల్ గారు చేసినటువంటి ఈ పనికి మా మంచి విషయం. ఇది ఈ సంవత్సరం ఎవరికైనా చెప్పడం జరిగింది. కానీ ఇది ఇతర సంవత్సరాలు పూర్తిగా పూర్తి స్థాయిలో భారతదేశ చరిత్రను మార్చే విధంగా ఈ సిలబస్ మార్పులు చేర్పులు రావాలని కోరుకుంటున్న భారత్ మాత.